మాతృదేవోభవ. ఏడ్చి తినెన్నో వార్లు కరుణింపవు నీవని జగన్మాత, ఏడ్చి తినెన్నో మార్లు కరుణింపవు నీవని. ఇప్పుడైనా నేనేడ్చెదను ఇన్ని మార్లు కరుణించిన నీ పదములగనంగా నేనోడ్చడి అశ్రుబిందువులే ఒక్కట అడ్డములయ్యనంచు తల్లి. ఏడ్చి తినెన్నో మార్లు కరుణింపవు నీవని. ఇప్పుడైనా నేనేడ్చెదను ఇన్ని మార్లు కరుణించిన నీ పదములగనంగా నేనోడ్చడి అశ్రుబిందువులే ఒక్కట అడ్డములయ్యనంచు. నీ ఊడ్చిన చేను నీ ఊడ్చిన చేను బాగైన ఓగైనన్ మరి నీవు లేవుకో. నీ ఊడ్చిన చేను బాగైన ఓగైనన్ మరి నీవు లేవుకో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1255వ భాగానికి ప్రత్యేకించి స్తోత్రమని జరిగి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 155వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సంపూర్ణంగా శరణాగతి పొందడం అంటే ఇదే. నీ ఊడ్చిన చేను బాగైన ఓగైనని మరి నువ్వు లేవుకో. ఒక రైతు ఓ చేను ఊడ్చిన తర్వాత ఇక మిగిలిన వదిలేస్తాడా? ఊడ్చిన చేను ఊడ్చినట్టు వదిలేసి వెళ్ళిపోతారా? మొత్తం పంట చేతికి వచ్చే వరకు ఆ చేనుని సంరక్షణ చేసుకుంటాడు. మన జీవితాన్ని భగవంతుడు చేతిలో పెడితే నిత్యం భగవంతుడు స్మరిస్తూ ఉంటే ఊడ్చింది ఆయనే కాబట్టి ఇక దానికి కలుపు తీతలా కట్టేతలా కోతలా కుప్పనూర్పులా పెట్టుబడా పట్టుబడా అని చూసుకుంటాడు. నీ ఊడ్చిన చేను బాగైనా ఓగైనన్ బాగోగులు ఏమున్నా సరే ఆయనవే అని అప్పగించడమే. ఎందుకంటే జీవితం ఎలా ఉంటుంది అంటే ఒకప్పుడు భగవంతుడు కరుణించలేదు 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 అనుకుంటాం. కరుణించిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకంటే కరుణ మనకు అర్థమవుతుంది అనేక విషయాల్లో. మనం సాధించలేని విజయాలు సాధించామంటే భగవంతుడి కరుణే కదా. అలాగే మనం ఏదో కొద్దిగా ప్రయత్నం చేస్తే అనంతమైన ఫలం వచ్చింది అంటే అనంతుని యొక్క దయే. అనుమానం ఏముంది? లేదా ఎందుకు వస్తుంది? లోకంలో కర్మ సిద్ధాంతం ప్రకారం జరగాలి అంటే అది శాస్త్రీయ సిద్ధాంతం కాబట్టి కర్మకు తగిన ఫలితమే రావాలి. ఎక్కువ రావడానికి వీల్లేదు. ఎక్కువ వచ్చిందంటే అదేమిటి? ఆ పరిస్థితులు ఏవో మారే అనుకోనివి. అనుకోనిదంతా భగవంతుడే. అందుకని ఇదివరకు నన్ను కరుణించలేదు అని ఏడిచానమ్మా, కానీ ఇప్పుడు కూడా ఏడవలసి వస్తుంది. ఎందుకంటే ఇన్ని మార్లు కరుణించిన నీ పదములు ఘనంగా నేనోడ్చడి అశ్రుబిందువులే ఒక్కట అడ్డములయ్యనంచు. ఎన్నోసార్లు నన్ను కరుణించావు తల్లి, ఎన్నో ఆపదల నుంచి కాపాడావు. అసలు నువ్వు కన్నీళ్లు పెట్టడం నేను చూడలేను రానట్టుగా కాపాడావు 24 గంటలు తిరగకుండానే. అటువంటిది ఇప్పుడు నేను నీ దర్శనం కోసం తాపత్రయపడుతుంటే కనపడం ఏమిటి? బహుశా నా కన్నీళ్ళే నాకు అడ్డమవుతున్నాయి నేను నేను చూడకుండా. మరి కన్నీళ్ళు బాగా అడ్డమైనప్పుడు ఎదుటి వాళ్ళు కనపడరు కదండి. అసలే ఆనవు కళ్ళు ఆపై ఈ కన్నీళ్ళు అంటారు బాపు గారి సంపూర్ణ రామాయణంలో. శబరి చేత అనిపిస్తారు ఎంత గొప్ప మాట. అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీళ్ళు తీరా దయచేసిన నీ రూపు కనలేను రామ అంటుంది. అసలే వృద్ధాప్యమయ్యా చూపు కనపడడం లేదు ఆ పైన ఈ కన్నీళ్ళు ఓడి రాముడు వచ్చాడు రాముడు వచ్చాడు రాముడు వచ్చాడు అనే ఆనందంతో కన్నీళ్ళు ఓటిన మొత్తం రామచంద్రమూర్తి కనపడకుండా అయిపోయింది మనకి. ఈ లోపాయన వెళ్ళిపోయాడు, అసలే దుఃఖంలో ఉన్నాడు ఆయన. అలాగే భగవత్ సాధనలో మనకి ఒక దశలో ఎదురయ్యే దుఃఖం ఏమిటంటే అన్నీ పొందాం ఇంకేం అక్కర్లేదు, దర్శనం అయితే చాలు. మనం అనుకున్న రూపంలో దర్శనం అయితే మనకు అన్నీ ఖాయమైనట్లు లెక్క. లేకపోతే ఇవన్నీ మన భ్రమలేమో అనిపిస్తూ ఉంటాయి ఒక్కోసారి. ఎందుకంటే ఎవరో ఇంటికి వచ్చిన వాళ్ళే అది భక్తిలో అలా అనిపిస్తుందండి అని చెప్పి దాన్ని సోనా బియో డిసో జియా అని ఒక వ్యాధి అంటారని యథవ మాట ఏదో చెప్తాడు. ఇక్కడ ఇంగ్లీష్ మాట మనకు అర్థం కాదు, అదో వ్యాధి అంటాడు. ఇది ఫారిన్ వాళ్ళు కనిపెట్టారని ఈ భక్తి ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి ఉంటుందండి, సోనా బియా డిసో జియా అంటే మనకు అర్థమే కావదు. అది ప్రతిదానికి ఒక పేరు పెట్టడం వాళ్ళకి అలవాటు. అసలు ఈ వ్యాధులు ఇలా పేర్లు పెట్టడం కూడా ఒక వ్యాధి, దానికి ఒక పేరు పెడితే సరే ఏదో వరకు దాన్ని చెప్పేస్తారండి అక్కడ. అంతేగాని భగవంతుడిని అంగీకరించరండి. వీడి కళ్ళ ముందు కనపడాలి వచ్చి మరి పని లేదు. వీడి ఇంట్లో బంట్రోతూ బంట్రోతే కనపడ్డా మనకి జీతం ఇచ్చే రోజు తప్ప భగవంతుడు కనపడతాడు. ఈ మాటలకు మనం పడిపోయామనుకుంటాం. మనం ఏదో జీవితంలో మనకి భగవద్రక్షణ కలిగింది అవి ఇవి జరిగాయి అనుకుంటున్నాం, కానీ అవన్నీ ఏవో భ్రమలు. మనకు అలా జరిగితే అలా అనిపించింది అంతే అనుకుంటాం. మరి అలా అనిపించకుండా ఉండాలి అంటే ఈ జీవితాన్ని ఎలాగే మాయగా భావిస్తున్నాం కాబట్టి వేదాంతం ప్రకారం మాయలో మాయగా కలలో కలగా పోనీ భ్రమలో భ్రమగా భగవంతుడు మనం అనుకున్న రూపంలో సాక్షాత్కరిస్తే ఇంకా కావలసిందేమిటి? కలలో కాదు, మామూలుగా ఎలలో. ఏం భక్తులకు జరగలేదా అలాగా?
మనకెందుకు జరగదు, ఈ పట్టుదల రావాలి. అలా ఆ భాగ్యం నాకు కలగట్లేదేమో, బహుశా నా కన్నీళ్ళే నాకు అడ్డమవుతున్నాయేమో. మొత్తం మీద నీ ఊడ్చిన చేయను బాగైన ఓగైనన్ మరి నీవు లేవకో అని ప్రార్థిద్దాం. అమ్లాన హృష్యద వనీతల కీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయ మానవ్ ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పుష్పాలతో నీకు పూజ చేస్తే భూమండలం అంతా పుష్పాలతో నిండిపోయినట్టుగా ఉంటుందయ్యా. పైగా ఆ పుష్పాలు ఆయన పాదాలను తాకిన తర్వాత ఎలా ఉంటాయి, హృష్యత్ అమ్లానం ఎప్పుడూ వికసించినట్టుగానే ఉంటాయి, ఎప్పుడూ వాడిపోయే అవకాశం లేదు. అలాగే భగవంతుడికి సమర్పణైన భక్తుని జీవితం కూడా వాడిపోవడం అనేది ఉండదు, దుఃఖపడడం అనేది ఉండదు. దాని అర్థం అది. శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయ మానవ్, వెంకటాద్రి శిఖరానికి ఆభరణాలయ్యా నీ పాదాలు, స్వామివారు ఆయన పాదాలు లేకపోతే మనం ఆ కొండకెందుకు పెడతామండి. ఎన్ని సౌకర్యాలు ఉంటే మాత్రం ఊరికి విహార ప్రదేశంగా తిరుపతికి పెడతారండి ఎవరైనా. విహార ప్రదేశమే నిజానికి చాలా బొటానికల్, అది వృక్షశాస్త్ర సంబంధంగా గొప్ప పర్యాటక ప్రాంతం. కానీ అలా వెళ్ళిన వాళ్ళు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఎందుకు వెళ్ళారు అంటే మేము దర్శనం కోసం వెళ్ళామని చెబుతారు. అంత గొప్ప ఆకర్షణ అక్కడ ఉన్నప్పుడు అక్కడ వేరే విషయాలు ఏమున్నా కూడా మనం దాన్ని చెప్పం, దీన్నే చెబుతాం. లేదా అంత దూరం వెళ్ళావు దేవుణ్ణి చూడలేదా అని ఆక్షేపిస్తారు. ఊళ్ళోకి వచ్చాక చెట్లన్నీ చూసాం, లెక్కలేసుకున్నాం, రకరకాల వృక్షాలు చూసాం, దానికోసం అక్కడికి ఎందుకు పని లేక మన పెద్దొడ్డి చిన్నదొడ్డి ఉన్నాయిగా అని చెబుతారు. ఇలాగంటారు అంచేది. ఆ వెంకటాద్రి శిఖరం మీద ప్రధాన ఆకర్షణ ఏమిటంటే ఆయనే, ప్రత్యేకించి ఆయన పాదాలు. పైగా తిరుపతి తిరుమల కొండ మీద ప్రత్యేకించి పాద దర్శనం కూడా ఉంది. అది ఒక చోట మొట్టమొదట పాదం మోపిన చోటు అక్కడ పాదాలు ఉంటాయి, అందరూ దర్శిస్తారు. అది ప్రత్యేక దర్శనం, ఆ వెళ్ళిన వాళ్ళు అది కూడా మానలేరు. శ్రీ వెంకటాద్రి శిఖర ఆభరణాయ మాన. ఆ పైన ఆనందితాఖిల మనోనయనౌ తవ ఏతౌ, ఈ తవ ఏతౌ ఈ నీ పాద పద్మాలు అఖిల మనోనయనవు ఆనందిత, అందరి కళ్ళకి మనస్సుకి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. కళ్ళకి కలిగిన ఆనందం మనస్సుకు కలుగుతుందని చెప్పలేము. అందుకే ఈ మాట వాడాడు ఇక్కడ అన్నస్వామి. కళ్ళకి ఆనందం కలిగితే మనస్సుకు కలుగుతుందని చెప్పలేము. ఎందుకంటే ఒక అందమైనటువంటి వస్తువును చూడగానే కళ్ళకు ఆనందం కలుగుతుంది, మనస్సులో ఏమనిపిస్తుంది, అది సొంతం చేసుకుందాం అనిపిస్తుంది. అవుతుందో అవదో మన సొంతం, అంత ఖరీదు మనం పెట్టగలమనగానే దుఃఖం వచ్చింది. అంచేత కళ్ళకు ఆనందం కలిగింది కానీ మనస్సుకు ఆనందం కలగల. అప్పుడు ఏమనుకుంటాం, పోన్లే ఇలాంటి వస్తువులు రత్నాలు చూసినా పుణ్యమే, వచ్చే జన్మలోనైనా కొనుక్కుంటాం అని వెళ్ళిపోతాం. అంటే కళ్ళకు ఆనందం కలిగింది, మనస్సుకు కలగల. సర్వాభరణాలు ధరించేటువంటి యోగ్యత మనకు లేనప్పుడు ఆభరణాలు ధరించిన స్త్రీని చూసి మరో స్త్రీ ఏమనుకుంటుంది, అటువంటి వాళ్ళనే లక్ష్మీదేవిలా ఉందమ్మా ఆవిడని చూసినా పుణ్యమే అనుకుంటే అలా సరిపెట్టుకుంటుంది. అంటే కళ్ళకు ఆనందం కలగచ్చు ఆవిడకి. పెట్టుకున్న ఆవిడకంటే ఈవిడ ఆనందంగా ఉంటుంది, ఇక్కడ పెట్టుకోవడంలో ఉండే ఇబ్బందులు ఆవిడకు ఉన్నాయి, ఈవిడికి అవి లేవు, ఆనందం కలిగింది. కానీ మనస్సుకు కలగదు, మనస్సుకు ఆవిడకి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇన్ని ఆభరణాలు నాకు ఉన్నాయి అని ఒకటి, ఎదుటి వాళ్ళు తను చూసి ప్రశంసిస్తున్నారని ఒకటి. ఇది ఆవిడ మనస్సుకు ఆనందం, కళ్ళకు ఆనందం కాదు. ఎందుకంటే ఆవిడ ఆభరణాలు ఆవిడ చూసుకుంటూ కూర్చోలేదు, ఎదుటి వాళ్ళు చూస్తారు కాబట్టి కళ్ళకు ఆనందం లేదు. ఎదుటి వాళ్ళు మెచ్చుకుంటే తప్ప మనస్సుకు ఆనందం లేదు. ఇంత ఉంది అనే భావన, ఎదుటి వాళ్ళలో నేను చాలా గొప్పదాన్ని అనే భావన మనస్సుకు సంబంధించింది కానీ కళ్ళకు సంబంధించింది కాదు. అంచేత కంటికి ఆనందమైంది మనస్సుకు ఆనందం కాదు, మనస్సుకు ఆనందమైంది కంటికి ఆనందం కాకపోవచ్చు. కానీ స్వామివారి పాదాలు ఎటువంటివి అంటే ఆనందిత అఖిల మనోనయనౌత వైతవు, ఆనందిత అఖిల మనోనయనౌత వేతవు. మనస్సుకి నయనాలకు కూడా ఆనందం కలిగించేటువంటి శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసారసాగర సముత్తర సంసారసాగర దయార్ద్ర దృగంచలేన సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసారసాగర దయార్ద్ర దృగంచలేన సంసారతారక దయార్ద్ర దృగంచలేన సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసారతారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంత్రుమునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. ఇక ప్రపత్తిని ముగిస్తూ అన్నన్న స్వామి వాళ్ళ గురువు గారికి నమస్కారం చేస్తున్నాడు. స్వామి నీ చరణాలు ఎంత గొప్పవేనా, అవి నాకు చూపించింది మా గురువు గారు, కాబట్టి వారు నాకు నా దృష్టిలో మీకంటే గొప్పవారు. ఇది గురుభక్తి. ఒక క్షణంలో